Hi friends, welcome to Buy and Sell with Dudu YouTube channel. Today we are giving sale information of 1 acre 75 cents agriculture land. There is no road facility for this land. This land located near the village of Bhurgamanda, Sadhumandal, Chitur district, Andhra Pradesh state, India.

చిత్తూరు జిల్లా సదు మండలం బోరగమంద గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు ఎలాంటి వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉంది ల్యాండ్కు రోడ్డు మార్గం లేదు అదేవిధంగా పంట నీటి సౌకర్యం కూడా లేదు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ అన్ని మెట్ట పంటలకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ ల్యాండ్కు బోర్వెల్ ద్వారా కనుక వ్యవసాయం చేసినట్లయితే మంచి ఏ రకమైన మెట్ట పంటలైనా బాగా పండుతాయి అయితే ఈ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ యొక్క రైతు ఈ బోర్వెల్ వేసి వ్యవసాయం చేయలేక ఈ ల్యాండ్ చిన్న కొంచమే కాబట్టి వెంటనే అమ్మదలిసి తన యొక్క ఆర్థిక అవసరని బట్టి మన యొక్క ఛానల్ని సంప్రదించడం జరిగింది అయితే ఈ ల్యాండ్ తీసుకున్న మీరు ఈ ల్యాండ్లో బోర్వెల్ వేసి బాగా వ్యవసాయం చేసినట్లయితే ఏ ఫ్రూట్ వెరైటీ మొక్కలకు బాగా అనుకూలంగా ఉంటుంది నెల ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనుగొని వారు మీరు మాకు మీ యొక్క అభిప్రాయాన్ని మెయిల్ రూపంలో తెలపండి ఇక ఈ ల్యాండ్ యొక్క రెవెన్యూ రెవెన్యూపరమైనటువంటి అన్ని రికార్డ్స్ క్లియర్గా ఉన్నాయి అనగా రెవెన్యూ ఆఫీస్ నందు ఉన్నటువంటి అడంగల్ వన్ బి ఆర్ఓఆర్ రికార్డ్స్ నందు కూడా మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ మరియు రైతుల యొక్క పేర్లు కూడా ఎంటర్ చేయబడినవి ఈ ల్యాండ్కి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ లీడ్ బుక్ కూడా ఇష్యూ అయిపోయిన ఉన్నాయి అదేవిధంగా సర్వే చే సర్వే చేయించబడి ఉంది ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది ఇక రిజిస్ట్రేషన్ పరమైనటువంటి రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ రికార్డ్స్ నందు మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వరకు చెందిన ల్యాండ్గా కాకుండా జిరాయితీ ల్యాండ్గా ఉంది సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన యొక్క భూముల జాబితాలో కూడా మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కూడా ఎలాంటి అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం అయితే ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది ఇక ఈ ల్యాండ్ యొక్క ఈసీని కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోడ్ కేస్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా క్లియర్గా ఉంది ఇక తర్వాత ఈ ల్యాండ్ యొక్క ఓనర్స్ దగ్గర ఏమేమి ఒరిజినల్స్ ఉన్నాయని మనం అడిగినప్పుడు పట్టాదార్ పాస్బుక్ టైట్ లీడ్ బుక్ ఇటీవల పంచాయతీలో తీసుకున్నటువంటి ఆన్లైన్ అడంగల్ కాపీ ఆన్లైన్ వన్ బీ కాపీ రిజిస్టర్ పరమైనటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో కూడా ప్రస్తుత డాక్యుమెంట్ ఇవన్నీ ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక చివరిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర ఒక లక్ష యాభై వేల రూపాయలుగా ఉండి ఉంది అయితే కార్డ్ వ్యాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కూడాను ఒక లక్ష యాభై వేల రూపాయలుగా ఉంది ఈ ల్యాండ్కు సరైనటువంటి నీటి సదుపాయం లేకుండా చాలా రోజుల నుంచి కల్టివేషన్ చేయని విధంగా ఉన్నందువలన ఈ ల్యాండ్ ఇంత తక్కువ ధరకు వస్తుంది అయితే ఈ చుట్టుపక్కల అయితే చాలా డిమాండ్ ఉంది ల్యాండ్ కూడాను ఈ రేట్లో రావడం కష్టం అయితే కార్డ్ వ్యాలీకి దొరకడం కొనేవారికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ల్యాండ్ను కొనదల్సిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా తెలపండి మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి థ్యాంక్ యూ